ఇలాంటి మంచి విషయాలన్నీ సంవత్సరాలకు ఒక్కసారి పెట్టి ఆ దరిద్రగుట్ట సెమిస్టర్ని మాత్రం మూడు నెలలకు ఒకసారి పెట్టి ప్రాణాలు తీస్తున్నారు సారీ ప్రొఫెసర్ సారీ సార్ మావా తను పది పదిహేను సార్లు నాతో మాట్లాడి పరిచయం పెంచుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఈ ఒక్క రోజులో ఈ ఐదు గంటల్లో నన్ను చంపేసిందిరా మావా నన్ను కాపాడరా లారీ కింద పడిన వాడిని కూడా కాపాడచ్చురా బట్ లవ్లో పడ్డవాడిని కాపాడలేం ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ వరుణ్ ఉరితాడు బిగించే ముందు మొహానికి నల్ల ముసుగు వేస్తారే అలా ఉంది కదా నీ పరిస్థితి ఇప్పుడు అన్ని చేంజెస్ అయిపోయి తన నా శారీలో చూస్తూ నా అవునరాంగ్ సరే వెళ్ళరా వెళ్ళి మాట్లాడు వీళ్ళు గ్యాస్ బెలూన్స్ లాంటి వాళ్ళు వదిలితే తర్వాత పట్టుకోలేం నాతో మాట్లాడుతుందో లేదో తెలియట్లేదురా తను నిన్నే చూస్తోందిరా వెళ్ళు వెళ్ళి మాట్లాడు ఏం మాట్లాడమంటరా రేషన్లో పామాయిలు ఇస్తున్నారు మా అక్కకి ఆడపిల్ల పుట్టిందని చెప్పు నాతో మాట్లాడావు కదరా పెద బదిరింది ముక్కి కారింది అని అలా రొమాంటిక్గా ఏదో ఒకటి మాట్లాడు సై హాయ్ హౌ ఈస్ ద వెదర్ అని మొదలుపెట్టి విల్ యూ మ్యారీమీ అని ఈరోజు పూర్తి చేసేయ్ వెళ్ళు వాట్ హే హ్యాండ్సమ్ లిఫ్ట్ కావాలా సర్ప్రైజ్ బాగుందా నీకు నచ్చిందా చదువైపోయిందని నాన్న కొనిచ్చారు నా కోసం నాదంటే ఆబ్వియస్లీ నీది కూడా డ్రావ్ నువ్వు తర్వాత ఎప్పుడైనా ఇవ్వాలొద్దు అంతేకాకుండా ఇది నీ కార్ మీ నాన్న కొనిచ్చారు నే నేను డ్రైవ్ చేయడం బాగోదు నీకు నచ్చుతుందనే కదా ఈ కార్ అడిగాను హాం కమా వారు లేటర్ ఎనీ ఏమీ చెప్పట్లేదు వరుణ్ ఏంటి బాగా చూడు వరుణ్ సీరియస్ గా నాకు తెలియట్లేదు ఏంటి జుట్టు కట్ చేశాను ఓకే ఓకే సరే ఎక్కడికి వెళ్దాం డిన్నర్కి చెప్పు లేట్ అవ్వదు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ కంతా నేను వెళ్ళాలి వాట్ ఇస్ దిస్ నైన్ ఓ క్లాక్ రిపోర్టింగ్ వెళ్ళాలి సరే ఓకే హాయ్ సారీ లేట్ అయింది పర్వాలేదు నిత్యా నీతో ఒక విషయం చెప్పాలి క్యాట్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను నవంబర్లో కోచింగ్కి వెళ్తున్నాను అదే ఎంబీఏ చేద్దామని డిసైడ్ అయ్యాను ఐఎమ్ ఫ్రెండ్స్ అందరూ రెండు నెలల ముందే స్టార్ట్ చేశారు ఐ ఎం బిహైండ్ షెడ్యూల్ హా ఏదో సీరియస్ విషయం అయి ఉంటుందని భయపడ్డాను ఇది కూడా చాలా సీరియస్ విషయమే నిత్య ఏహే నేను ఆ ఉద్దేశంతా లేదు ఎప్పుడు డిజైడ్ చేసావు ఇదంతా ఎంబీఏ గురించి నువ్వు నాతో ఇంతవరకు చెప్పనే లేదు చెప్పు ఉంటే నేను కూడా నీతో పాటు కోచింగ్లో చేరేదాన్ని కదా నువ్వు ఎందుకు కోచింగ్ క్లాస్లో చేరడం నీకు ఎంబీఏ చేయాలనే ఆశమైన ఉందా నువ్వు ఉంటావు కదా అందుకని కోచింగ్లో చేరు ఉండేదాన్ని Veldoma. Raveldo.